మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగధేత్తస్య నిస్సరతే వాణీ జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు గురువు యొక్క స్థితి May 1 నుంచి, అంటే ఆల్మోస్ట్ May 2 మారుతుంది ఈ 2024 సంవత్సరంలో. కాబట్టి ఈ గురువు వృషభరాశిలోకి వెళ్ళి మరలా మీకు అక్టోబర్ మాసం నుంచి మరలా వక్రిస్తాడు ఒక 4.5 నెలల పాటు. వక్రించినప్పుడు ఉండే ఫలితం ఏమిటి, వృషభంలోకి వచ్చే ఫలితం ఏమిటి, దానివల్ల లాభం ఏమిటి, జాగ్రత్తలు ఏం తీసుకోవాలనేటువంటి విషయాన్ని ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలిసిన వాళ్ళ లగ్నం నుంచి చూసుకోండి, రాశిరీత్యా మరియు పరిహార మార్గం ఏమిటి, మంత్రం ఏం చేసుకోవాలనేది చెప్తాను. కుంభలగ్నము కుంభరాశి, కుంభం వారికి చూసుకున్నట్లయితే గురువు 4వ స్థానంలోకి వెళ్తున్నాడు May 1 నుంచి. కాబట్టి ఈ 4వ స్థానంలోకి వెళ్ళినప్పుడు ఇచ్చే ఫలితాలు ఏమిటి, అందులో ముఖ్యంగా మంచి ఫలితాలు ఏమిస్తాడు, ఎందుకంటే కుంభం వారికి రాశిలో ఉండే శని, చతుర్థంలో ఉండే గురువు ఇద్దరూ కూడా దశమ స్థానాన్ని చూస్తున్నారు. ఈ దశమ స్థానాన్ని వీక్షించేటప్పుడు పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, వృత్తి సంబంధించినటువంటి విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అంటే ఒక గవర్నమెంట్ జాబ్స్ కోసం వెతుకుతున్నాం, బ్యాంకింగ్ సెక్టార్స్, టీచింగ్, ఎందుకంటే గురువు శని కలిసి ఉన్నప్పుడు ధర్మకర్మాది యోగము, గురుకర్మ యోగము అంటారు. కాబట్టి టీచింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో అనుకూలత అనేటువంటిది చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ టీచింగ్స్, ట్రైనింగ్ సెంటర్స్, లేకపోతే సొంతంగా ఏదైనా ట్రైనింగ్ సెంటర్స్, టీచింగ్స్ చేసుకోవడానికి కూడా చాలా అనుకూలిస్తాడు. కాకపోతే ఈ వృత్తి సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రోగ్రెస్ ఇస్తాడు. అంటే ఒక మంచి చేస్తున్న ఉద్యోగంలో చాలా తక్కువ శాలరీ వస్తుంది, అక్కడంతగా మీకు వర్కౌట్ అవ్వట్లేదు, ఇంకొక మంచి దాంట్లోకి వెళ్ళడానికి మార్పుకి, ఆ మార్పు కూడా పాజిటివ్. చాలామంది అంటుంటారు, ఏమండి ఇప్పుడు నేను మారుతున్నాను కదా, ఈ మార్పు వల్ల నాకు బాగుంటుందా, బాగుంటుందా అంటే ఒకటే, గురుగ్రహం యొక్క దృష్టి ఉంది కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది. అయితే ఈ పీరియడ్ ఏంటి, May 1 నుంచి మిడిల్ ఆఫ్ ది అక్టోబర్ మధ్యలో వరకు గురువు అక్కడ ఉంటాడు. దాని తర్వాత వక్రిస్తాడు. కొంత వక్రించినప్పుడు మాత్రం కాస్త ఉన్న ప్రాంతం కాకుండా వేరే ప్రాంతాలకు, ఉద్యోగాలకు వెళ్ళడం ద్వారా కలిసి వస్తుంది అన్నమాట అక్కడ. అలాగే వక్రించినప్పుడు అక్టోబర్ మిడిల్ ఆఫ్ ది అక్టోబర్ నుంచి వక్రించినప్పుడు బ్యాంకింగ్, గురువుల ద్వారా కొంతవరకు ఫలితాలు రావడము మరియు ఉద్యోగంలో అక్కడ కూడా కొంతవరకు, అంటే వక్రించినప్పుడు మాత్రం కాస్త వ్యాపార అభివృద్ధిని ఇస్తాడు గురువు అక్కడ, అది చూసుకోవాలి. కాకపోతే మీకు ఇక్కడ రాశిలో శని ఉంటూ ఏనాడు శని నడుస్తుంది కాబట్టి, రాశిలో సంచారం జరుగుతుంది కాబట్టి కొద్దిగా మీరు ఈ గురువు 4లో ఉన్నప్పుడు ఏంటంటే 11వ అధిపతి 4లో ఉండడం మంచిది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే 2వ స్థానంలో ఉండే రాహు ఎనర్జీస్తో 4లో ఉంటున్నాడు గురువు. కాబట్టి ఏమిటి, ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఏంటంటే అది ఏదైనా లిటికేషన్ ఉందా, దానిలో ఏదైనా మతలబ్ ఉందా. కొంతమంది చూడండి, ఏదో మీకు తక్కువకి ఇచ్చేస్తున్నానండి, నాకు అవసరం ఉంది, ఎవరికి చెప్పకండి మరి అంటారు. ఎలా చూస్తే దానికి వేరే ఏదో కబ్జా ఉండడము, దానికి ఏదో గొడవ ఉండడము, అన్నదమ్ముల మధ్యన ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నటువంటి, డిస్ప్యూట్ ఉన్నటువంటి ల్యాండ్ బయటకు కనబడదు, లోపలికి వెళ్ళాక అర్థమవుతుంది, ఇది కొనుక్కొని కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనేసరికి ఎవరో వచ్చి మీ ఈ ల్యాండ్ నాది, నీకు ఎవరు అమ్మారంటారు. కాబట్టి క్లియర్గా గురువు 4లో ఉన్నాడు. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, రాహు యొక్క ఎనర్జీస్తో గురువు ఉన్నాడు అక్కడ. రాహు యొక్క ఎనర్జీస్ అంటేనే మీరు వాహనం కానీ, గృహం కానీ, ఆభరణాలు, అంటే బంగారానికి కూడా గురువు కారకుడు కాబట్టి బంగారం లాంటిది ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు అదేమైనా నకలుదా మంచిదా అనేటువంటి చూసుకోవాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చూసుకున్నట్లయితే ముఖ్యంగా దక్షిణామూర్తి ఆరాధన చేయండి. శనికేతు గ్రహాల దగ్గర, ఎందుకంటే కేతు అష్టమంలో ఉంటూ లగ్నంలో శని ఉన్నాడు కాబట్టి శనికేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. స్లో అయిపోయిన పనులన్నీ కాస్త ముందుకు కదులుతాయి. కొంతమందికి వారి నక్షత్రం కానీ రాశి కానీ ఇవేమీ తెలియవు. తెలియనప్పుడు చేయవలసినటువంటి పరిహార మార్గాలు ఏమిటి, అంటే వాళ్ళకి అసలు ఏ లగ్నంలో పుట్టారా, ఏ రాశిలో పుట్టారా, అసలు వాళ్ళకి ఏ ఫలితం రాబోతుంది తెలియదు. అలాంటప్పుడు నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు ముఖ్యంగా గురువు 2వ స్థానంలో రాహు ద్వారా వచ్చినందుకు
ఆన్లైన్లో వ్యాపారాలు చేసేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా. ఎందుకంటే మనకి మే కంటే ముందే మనకి కాస్త శని కుజులు కలయిక ఉండడము, బుధుడు నీచి పడడము, ఇవన్నీ ఏంటంటే మార్కెట్ని ఫ్లక్చువేషన్స్కి తీసుకెళ్తుంది, మార్కెట్ని స్కామ్లోకి తీసుకెళ్తుంది, ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఈ గురువు ఎప్పుడైతే మీకు రెండులో అంటే న్యాచురల్ సెకండ్ హౌస్లో ఉన్నాడో, నక్షత్రము రాశి తెలియని వాళ్ళందరికీ ఒకటే ఏమిటంటే దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది దక్షిణామూర్తి ఆరాధన చేసుకున్నట్లయితే. అలాగే ఇక్కడ చాలామందికి ఫలానా సమస్య ఉందండి కానీ నేను ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. లలితా సహస్రనామాల్లో అద్భుతమైనటువంటి నామాలు కొన్ని ఉన్నాయి. అవి ఒక్కొక్క సమస్యకి పర్టికులర్గా మనకు జనరల్గా వచ్చేటువంటి వాటిల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది ఉంది, అది నేను మీకు చెప్తాను. చాలామందికి ఉద్యోగం లేదు, ఉద్యోగం కోసం చాలా ఇబ్బంది పడుతున్నాము అని అనుకునేటువంటి వారికి రెండు నామాలు ఉన్నాయి. అదేమిటి అంటే ఒకటి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, రెండవది మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. ఈ నామం దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కల్పన, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః. అద్భుతమైనటువంటి నామం ఇది. ఎంత ఉద్యోగంలో ఇబ్బంది పడుతున్నా ఆ ఉద్యోగం రావట్లేదన్న ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇక ధనం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది, అలాంటి వారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయై నమః, లేదా ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చద, ఇంకో నామం కూడా ఉందండి ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధినియే నమః. ఈ నామములు చాలా అద్భుతమైనటువంటి శక్తి, చూడడానికి నామాల్లో ఉంటాయి కానీ ఇది వేదముతో సమానము, అపౌరుషములు అంటారు, ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది. మరి కొంతమందికి వివాహం అవ్వదు, వివాహం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం ఇప్పుడు చెప్పుకున్న లగ్నం నుంచి కానీ రాశి నుంచి కానీ అనుకున్న ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ వివాహ సంబంధించిన విషయాన్ని సపోర్ట్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడిపోతూ ఉంటారు. చాలామందికి వివాహం విషయంలో సరైన గురుబలం ఉండదు, శుక్రుడు బాగోడు, కుజుడు బాగోడు స్త్రీలకి, అప్పుడు ఇబ్బంది పడతారు. అలాంటి వారికి లలితాహాస్య నామాలు అద్భుతమైన నామం ఉండదు. ఏమిటి అంటే కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః. ఈ నామం చేసుకోండి, అద్భుతంగా మీకు వివాహ అవ్వట్లేదు లే ఇబ్బంది, అసలు వివాహమే కాదనుకునే వారికి కూడా వివాహం. మరి కొంతమందికి వివాహమై ఇబ్బంది పడుతుంటారు, అటువంటి వారికి ఏమిటి అంటే ఓం శివకామేశ్వరాంకస్తా శివా స్వాధీన వల్లభాయై నమః. ఇది చేసుకోండి అద్భుతంగా, అంటే ఇద్దరి మధ్యనే ఉండేటువంటి ఇది పెరుగుతుంది. మరి కొంతమందికి చూడండి నేను ఏం మాట్లాడినా మా జీవిత భాగస్వామి నచ్చట్లేదండి అంటూ ఉంటారు, అటువంటి వారికి ఏమిటంటే ఓం మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస, ఈ నామం అద్భుతంగా పనిచేస్తుంది. ఇక అప్పులు ఉన్నాయి, ఓం అపర్ణాయై నమః. ఇలా ఒకటి కాదు రెండు కాదు, లలితా సహస్రనామాల్లో 1000 నామములు, ఆ నామములకు నా అర్థము, దానివల్ల వచ్చే ఫలితాలు నేను ఆల్రెడీ యూట్యూబ్లో చెప్పాను. కాకపోతే ఏంటంటే ఈ సమస్య ఉందండి కానీ నాకేమీ తెలియదు, ఏం తోచట్లేదు అనుకునేటువంటి వారు ఏమీ కంగారు పడక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, అమ్మ దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తికి ఆకలి అనేటువంటిది ఉండదు. ఎందుకంటే అమ్మ ఎప్పుడూ అన్నం తిన్నాడా లేదా అని ఎలా చూసుకుంటుంది, అదేవిధంగా అమ్మని దగ్గరగా ఉంచుకున్నవాడు అమ్మతో ఉన్నటువంటి వ్యక్తికి అన్నానికి లోటు ఎలా ఉండదో, అమ్మవారికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తికి దేనికి కూడా లోటు ఉండదు, పుష్కలంగా ఉంటాయి అన్నీ కూడా. కాబట్టి ఇది చేసుకుంటూ ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ జన్మజాతకంలో ఫలానా దోషం ఉందండి, ఏం టెన్షన్ పడకండి, వాస్తులో ఫలానా దోషం ఉంది, ఏం టెన్షన్ పడకండి. చాలా చిన్న చిన్న నామాలు లలితాశాస్త్రనామాలు, లేదండి లలిత నాకు పూర్తిగా రాదు శ్రీమాత్రే నమః అనుకోవచ్చు, నేను పెద్దగా పలకలేను నాకు, అంటే రక్షణ శక్తి అమ్మవారు అంటే ఏమిటి, తల్లి యొక్క తత్వం ఏంటి, రక్షణనిస్తుంది, ఆ రకంగా రక్షణ శక్తిని అమ్మవారు మీకు కల్పిస్తుంది, ఖచ్చితంగా అన్ని విధాలు మీకు బాగుండడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.